उत्तरांचल यूनिवर्सिटी देहरादून नैक ए प्लस अक्रेडिटेड यूनिवर्सिटी। హలో ఎవ్రీవన్, మై సెల్ఫ్ దీపిక. సో ఈ వీడియోలో సో మెన్సరేషన్ 2D షేప్ 3D షేప్స్ అంటే ఏంటో చాలామందికి క్లియర్గా అర్థం కాదనమాట. అసలు 2D షేప్ ఎలా ఉంటుందో తెలియదు, 3D షేప్ ఎలా ఉంటుందో తెలియదు. సో ఈ వీడియోలో దానిపైన నేను ఫుల్ క్లారిటీ ఇస్తాను. చూడండి, సో దిస్ ఈజ్ వన్ వైట్ కలర్ పేపర్. ఓకే, ఈ పేపర్లో మనకి ఏంటి, సో చూడండి మనకి ఇలా ఒక లెంత్ ఉంది కదా, సో మనం దీన్ని లెంత్ అంటాం, అవునా? సో దిస్ ఇది ఏ షేప్లో ఉంది చూడండి, ఫస్ట్ స్క్వేర్ షేప్లో ఉందా రెక్టాంగిల్ షేప్లో ఉందా? దిస్ ఈజ్ ఇన్ రెక్టాంగిల్ షేప్. అసలు రెక్టాంగిల్ షేప్ అంటే ఏంటి, ఓన్లీ టూ సైడ్స్ మాత్రమే, ఆపోజిట్ సైడ్లో ఉన్న టూ సైడ్స్ మాత్రమే ఈక్వల్గా ఉంటాయి. చూడండి, ఈ టూ ఆపోజిట్ సైడ్స్ అనేవి మనకి సేమ్ లెంత్లో ఉన్నాయి, అలాగే ఈ టూ ఆపోజిట్ సైడ్స్ కూడా మనకి సేమ్ లెంత్లో ఉన్నాయి. మనకి రెక్టాంగిల్లో ఓన్లీ టూ ఆపోజిట్ సైడ్స్ మాత్రమే సేమ్ ఉంటాయి, దాన్ని మనం రెక్టాంగిల్ అంటాం. ఓకే, దీంట్లో లెంత్ అంటే ఏంటి చూడండి, సో మనకి ఇలా ఉంది కదా, సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న ఈ డిస్టెన్స్ని మనం దీన్ని మొత్తాన్ని కలిపి లెంత్ అంటాము. మరి బ్రెడ్త్ అంటే ఏంటి చూడండి, బ్రెడ్త్ అన్నా విడ్త్ అన్నా ఒకటే. చూడండి, ఈ హైట్ ఉంది కదా, సో దీన్ని మనం రెక్టాంగిల్కి బ్రెడ్త్ అంటాం. ఓకే, దిస్ ఈజ్ లెంత్, దిస్ ఈజ్ బ్రెడ్త్. మరి ఏరియా అంటే ఏంటి చూడండి, లెంత్ తెలిసింది మనకు, బ్రెడ్త్ తెలిసింది, ఏరియా అంటే ఏంటి చూడండి, ఈ మొత్తం పేపర్ ఉంది కదా కంప్లీట్, ఈ టోటల్ వైట్ కలర్ పార్ట్ ఈ మొత్తాన్ని కలిపి మనం ఏరియా అంటాం. సో దిస్ ఈజ్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ లెంత్, విడ్త్ అండ్ ఏరియా. సో దిస్ పార్ట్ వి కాల్డ్ యాజ్ లెంత్ అండ్ దిస్ పార్ట్ వి కాల్డ్ యాజ్ విడ్త్ అండ్ దిస్ టోటల్ పార్ట్ వి కాల్డ్ యాజ్ ఏరియా. సో నాకు తెలిసి మీకు రెక్టాంగిల్ గురించి సో క్లియర్గా అర్థమైంది. సో అలాగే నేను 2D షేప్లో స్క్వేర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, దిస్ ఈజ్ ద స్క్వేర్. స్క్వేర్ అంటే ఏంటి, ఆల్ సైడ్స్ మనకి ఈక్వల్గా ఉంటాయి. చూడండి ఎన్ని సైడ్స్ ఉన్నాయి మొత్తం, 1, 2, 3 and 4, మొత్తం 4 సైడ్స్ ఉన్నాయి. అన్ని సైడ్స్ కూడా మనకి ఈక్వల్ ఉంటాయి అన్నమాట, లెంత్ అనేది సేమ్ ఉంటుంది. చూడండి అన్ని లెంత్స్ మనకి ఈక్వల్గా ఉంటాయి. సో ఓకే, సో లెంత్ అన్న విడ్త్ అన్న స్క్వేర్కి సేమ్ ఉంటుంది అనమాట, లెంత్ విడ్త్ ఈ రెండు కూడా సేమ్ ఉంటాయి స్క్వేర్కి. సో ఏరియా అంటే ఏంటి, సేమ్ రెక్టాంగిల్ లాగానే ఈ టోటల్ ఈ పార్ట్ మనం ఏరియా అంటాము. ఓకే, లెంత్ ఇంటూ విడ్త్, సో మనకి రెండు సేమ్ ఉంటాయి కాబట్టి, సో సైడ్ బై సైడ్ అన్నా కూడా సేమే. ఓకే, ఈ మొత్తం పార్ట్ని మనం ఏరియా అంటాం. ఓకే, సో మీకు నార్మల్గా 2D షేప్స్ అంటే ఎలా ఉంటాయి, నేను జస్ట్ 2 ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను, ఒకటేమో రెక్టాంగిల్ ఇంకొకటేమో స్క్వేర్. సో 3D షేప్లో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, కోన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, నార్మల్గా ఇది చూడండి, ఇది కోన్ షేప్లో ఉంది, అవునా? దిస్ ఈజ్ వి కాల్డ్ యాజ్ కోన్. కోన్ అంటే ఏంటి, నార్మల్గా 3D షేప్ అంటే ఏంటి, ఏ షేప్లో అయితే మనం కొంత వాల్యూమ్ అనేది ఉంటుందో. చూడండి మనకి వాల్యూమ్ అంటే ఏంటి, మామూలుగా ఏరియా అంటేనేమో జస్ట్ ఒక ప్లెయిన్ సర్ఫేస్, ఈ మొత్తాన్ని మనం దీన్ని ఏరియా అంటాం. చూడండి ఈ బోర్డ్ చూడండి ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ టోటల్ని మనం ఏంటి అంటే జస్ట్ మనం మెజర్ చేయగలం, దీంట్లో మనం ఏం ఫిల్ చేయలేం, అవునా? సో ఈ బోర్డు పైన మనం ఏమైనా ఫిల్ చేస్తామా, సో సాలిడ్ క్వాంటిటీ కానివ్వండి, లిక్విడ్ క్వాంటిటీ కానీ, సో ఈ బోర్డు పైన మనం ఫిల్ చేయలేము. సో అలాంటి వాటిని మనం 2D షేప్స్ అంటాం. సో కమింగ్ టు 3D షేప్, ఈ షేప్లో మనం ఫిల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్స్ నేను కొన్ని బబుల్స్ తీసుకుంటున్నాను, చూడండి ఇక్కడ కొన్ని బబుల్స్ ఉన్నాయి కదా, ఈ బబుల్స్ని నేను ఈ కోన్లో నేను ఫిల్ చేయగలుగుతున్నాను సిహియా. సో మనం ఏ క్వాంటిటీస్ని అయితే ఫిల్ చేయగలమో దాన్ని మనం సో 3D షేప్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కోన్, కోన్లో నేనేంటి ఈ బబుల్స్ని ఫిల్ చేయగలను. సో వాల్యూమ్ ఆఫ్ ది కోన్ మనకి కొన్ని క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు, ఎలా అంటే సో వాల్యూమ్ ఆఫ్ ది కోన్ ఈజ్ ఈక్వల్ టు ది సో నెంబర్ ఆఫ్ స్పియర్స్, అంటే ఏంటి ఎలా ఇస్తారు అంటే ఒక కోన్ని మెల్ట్ చేయడం ద్వారా మనకేంటి కొన్ని స్పియర్స్ అనేవి ఫామ్ అయ్యాయి. సో అలాంటివి ఎన్ని బాల్స్ ఉన్నాయని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. అంటే ఏంటి చూడండి, ఈ కోన్ యొక్క ఈ కోన్ ఎంత క్వాంటిటీ ఉంటుందో దీని నుంచే కదా మనం బబుల్స్ అనేది ఫామ్ చేసేది. అంటే ఏంటి చూడండి, సో దీని నుంచి ఇలాంటివి ఎన్ని బాల్స్ ఉన్నాయంటే ఎలా చేస్తాము, వాల్యూమ్ ఆఫ్ ది కోన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని బబుల్స్ ఉన్నాయో మనకు తెలియదు ఇక్కడ చూడండి, సో n(n)2 అని రాయాలి, n(n)2. చూడండి ఈ బబుల్స్ అనేది ఏ షేప్లో ఉన్నాయి, స్పియర్ షేప్లో ఉన్నాయి, అవునా? చూడండి మనకు బబుల్స్ అనేటివి స్పియర్ షేప్లో ఉన్నాయి కాబట్టి వాల్యూమ్ ఆఫ్ ది కోన్ ఈజ్ ఈక్వల్ టు n(n)2 వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్. సో ఈ రకంగా మనం మెన్సరేషన్ 3D కి సంబంధించిన క్వశ్చన్స్ చేస్తాం. ఓకే, దీన్ని నేను 3D అంటున్నాను కదా, ఒకవేళ నాకు 2D షేప్ అయితే ఎలా ఉంటుంది చూడండి, జస్ట్ దిస్ ఈజ్ ద 2D షేప్ చూడండి, సేమ్ దీన్ని నేను ఏమి చేశాను, సో ఇలా ఫోల్డ్ చేసేది 3D షేప్ అయ్యింది, కోన్ అయింది. లేదు నాకు 2D షేప్ ఏం ఫామ్ అవుతుందంటే ట్రయాంగిల్, చూడండి దిస్ ఈజ్ వన్
ట్రయాంగిల్. ట్రయాంగిల్ అంటే ఏంటి చూడండి, మళ్ళీ దీనికి కూడా సో ఈ టూ టూ షేప్లో మనం ఏం ఫిల్ చేయలేము. ఇది మనకు బేస్ అవుతుంది, ఇది మనకు హైట్ అవుతుంది కోన్కి, అవును. సో ఈ రకంగా మీరు ఏరియా అంటే ఏంటి, లెంత్ అంటే ఏంటి, వాల్యూమ్ అంటే ఏంటో చూడండి. దిస్ ఈజ్ వన్ రెక్టాంగిల్ అండ్ దిస్ ఈజ్ వన్ స్క్వేర్ అండ్ దిస్ ఈజ్ వన్ కోన్. ఓకే, సో ఈ రెండు మనకేంటి, ఈ రెండు మనకు టూ డీ షేప్స్ ఈ టూ. సో దిస్ ఈజ్ ద త్రీ డీ షేప్. ఓకే, సో చూడండి ఇదేం చెప్పాను, దిస్ ఈజ్ వి కాల్డ్ అస్ లెంత్, దిస్ ఈజ్ లెంత్ అండ్ దిస్ ఈజ్ బ్రెడ్. సో మనకి ఏరియాకి ఫార్ములా ఏంటి, ఏరియా అంటే ఏంటి, ఈ కంప్లీట్ పార్ట్. లెంత్ అంటేనేమో జస్ట్ ఇది, బ్రెడ్త్ అంటే జస్ట్ ఇది, ఏరియా అంటే ఏంటి, ఈ టోటల్ పార్ట్ మనం ఏరియా అంటాం. దిస్ టోటల్ పార్ట్ వి కాల్డ్ అస్ ఏరియా. సో ఏరియాకి ఫార్ములా ఏంటి, ఏరియా ఈక్వల్ టు దిస్ లెంత్ ఇంటూ బ్రెడ్. నెక్స్ట్ కమింగ్ టు స్క్వేర్, స్క్వేర్కి కూడా ఇదేమవుతుంది, దిస్ ఈజ్ లెంత్. చూడండి ఇదేంటి, ఇది కూడా లెంతే, అవునా. స్క్వేర్కి మనకి సైడ్స్ ఎలా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఎల్ ఇంటూ ఎల్ అవుతుంది. సో మనకి ఏరియా అంటే ఏంటి, ఇక్కడ చూడండి ఈ కంప్లీట్ పార్ట్ మనం ఏరియా అంటాం. సో ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈక్వల్ టు సో లెంత్ ఇంటూ లెంత్ కాబట్టి ఎల్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది కోన్. సో కోన్ మనకి త్రీ డీ షేప్లో ఉంది, కోన్కి మనకి ఏరియా అనేది ఉండదు, జస్ట్ వాల్యూమ్ మాత్రమే ఉంటుంది. ఓకే, వాల్యూమ్ ఆఫ్ ది కోన్ అంటాం తప్ప ఏరియా ఆఫ్ ది కోన్ అని అనం. ఓకే, వాల్యూమ్ అంటే మనం దీంట్లో కొంత ఫిల్ చేయగలము, వాల్యూమ్ ఎంత క్వాంటిటీ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో వాల్యూమ్ ఆఫ్ ది కోన్ ఈజ్ ఈక్వల్ టు 1/3 πr²h. ఓకే, ఇందాక మీకు బబుల్స్ గురించి ఒక చిన్న కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇక్కడ చూడండి సేమ్. చూడండి మనం ఇందాక ఒక బబుల్స్ కాన్సెప్ట్ తీసుకున్నాం, కోన్ నుంచి మనం బబుల్స్ ఎన్ని బబుల్స్ని ఫామ్ చేయొచ్చు అనేది. సేమ్ అలాంటిది మనకు మెన్స్ట్రేషన్ త్రీడీలో ఎలా అడుగుతాడంటే క్వశ్చన్స్, సో ఒక క్యూబ్ని మెల్ట్ చేయడం ద్వారా మనకి కొన్ని సిలిండర్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి, అవునా. దిస్ ఈజ్ క్యూబ్, ఈ క్యూబ్ని మెల్ట్ చేయడం వల్ల మనకేంటి, కొన్ని సిలిండర్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో ఇలాంటివి ఎన్ని సిలిండర్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి అంటే ఏంటి, మనకి క్యూబ్ ఎంత ఉంటుందో దీని నుంచే కదా మనకు సిలిండర్స్ అనేది ఫామ్ అయ్యేది. అంటే ఏంటి, వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు సో ఎన్ ఇంటూ, ఎందుకంటే మనకి ఇలాంటి సిలిండర్స్ ఎన్ని ఫామ్ అవుతాయో తెలియదు కాబట్టి ఎన్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్. ఓకే, సో మనం ఈ రకంగా క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయాలి. టూ డీ షేప్స్ అంటే ఏంటి, త్రీ డీ షేప్స్ అంటే ఏంటో క్లియర్గా చేయండి. ఓకే, సో ఇలా కాకుండా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒకవేళ మనకు సిలిండర్ ఇచ్చాడు అనుకుందాం, అవునా. ఒక్కొక్కసారి క్వశ్చన్ ఎలా ఇస్తారు చూడండి, ఈ సిలిండర్ని మెల్ట్ చేసి మనకి స్పియర్ లాగా ఫామ్ అయింది అంటాం. అంటే ఏంటి, వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్. సో సేమ్ సిలిండర్ని మెల్ట్ చేయడం ద్వారా మనకు స్పియర్ అనేది ఫామ్ అయింది కాబట్టి వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు ది వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్. సో టూ డీ షేప్స్ అంటే ఏంటి, త్రీ డీ షేప్స్ అంటే ఏంటి, ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్, మీకు ఇలాంటి కాన్సెప్ట్ చాలా ఇన్డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మనం యాప్టిట్యూడ్ పైన ఆన్లైన్ క్లాస్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఓకే, సో మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.